కుండ చిల్లు పడిన గుడ్డ దోపవచ్చు, కుండ చిల్లు పడిన గుడ్డ దోపవచ్చు, పనికి వీలు పడును బాగుగాను. కుండ చిల్లు పడిన గుడ్డ దోపవచ్చు, పనికి వీలు పడును బాగుగాను. కూలబడిన నరుడు, కూలబడిన నరుడు కుదురుట అరుదయా, కూలబడిన నరుడు కుదురుట అరుదయా. విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. వన్ కెన్ ట్రై క్లాత్ పీస్ టు ప్యాచ్ ఎ పాట్ వెల్, and the pot will work as before very well. Could any lift a wick in his life if he fell? Okay? If he fell, ante kunda chillu padina, kunda chillu padana ante appudanda kuda maa chinna appudu kuda కడవలు వాడేవారు, కడవలు కుండలు అంతా అలాగ వాడేవారు. వంటకు కావచ్చు, తర్వాత వాటర్ స్టోర్ చేసుకోవడానికి అంతా కూడా అలా వాడేవారు. అవి చిల్లులు పడినాయనుకోండి, అంటే రంధ్రం పడింది అనుకోండి, హోల్ పడింది అనుకోండి, ఒక చిన్న క్లాత్ కొంచెం తెలివిగా దాన్ని పెట్టేస్తారనమాట, కవర్ అయిపోతుంది. అంటే అంత మునుపు ఎలాగ వర్క్ చేస్తుందో ఆ పార్ట్ అలాగ వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, కుండ చిల్లు పడిన గుడ్డ దోపవచ్చు, పనికి వీలు పడును బాగుగాను. ఫస్ట్ ఎలాగ వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది. ఒక పాట్కి చిల్లు పడితే మళ్ళీ క్లాత్ పీస్ పెట్టేసి కవర్ చేయొచ్చు. అలా కాకుండా కూలబడిన నరుడు కుదురుట అరుదయ్య, కూలబడిన అంటే ఇలా ఇలా కూలబడ్డం కాదన్నమాట. కూలబడి అంటే ఒక ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయనుకోండి, అది ఏ విధంగానైనా కావచ్చు, ఆ ఫ్యామిలీ ఇదైపోయింది అనుకోండి, ఒక యజమాని తప్పు చేయొచ్చు, ఒకవేళ ఆ ఫ్యామిలీలో బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, ఎవరైనా సరే బ్లండర్ చేశారనుకోండి, దాని నుంచి రికవర్ కావాలంటే చాలా కష్టమవుతుంది. చాలా అంటే చాలా కష్టం కదా. అలా రికవర్ అయ్యే వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అలా తప్పులు లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, విచక్షణ కలిగి ఉండాలి. విచక్షణ అన్నింటికంటే మెయిన్, విచక్షణ, కామన్ సెన్స్. మనం పడితే ఎక్కడ పడతాము, ఏమైపోతాము అని ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మసలుకోవాలి. థ్యాంక్ యూ.